ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. విద్యార్థులు మీకు శుభాశీస్సులు. గత వీడియోల్లో మనం ప్రత్యక్ష దైవాల పాఠానికి సంబంధించి మొదటి వీడియోలో పాఠం యొక్క నేపథ్యము, ప్రక్రియ ఇతిహాసము, అలాగే కవిపరిచయం ఎరణ గురించి తెలుసుకున్నాం. రెండవ వీడియోలో 1 నుంచి 5 పద్యం వరకు ఉన్నటువంటి పద్యాలు, వాటి యొక్క ప్రశ్నలు, భావాలు తెలుసుకున్నాం. మూడవ వీడియోలో 6వ పద్యం నుంచి 14వ పద్యం వరకు ఉన్నటువంటి అంశాల గురించి తెలుసుకున్నాం. తర్వాత 4వ వీడియోలో ఈ వీడియోలో మనం వ్యక్తీకరణ సృజనాత్మకత అనేటువంటి అంశంలో వ్యాసరూప ప్రశ్నలు, అదేవిధంగా ఏకవాక్య సమాధానాలు, అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు అనే అంశాల గురించి తెలుసుకుంటాం. మొదటగా సందర్భ సహిత వాక్యాలు. నూతన పాఠ్యపుస్తకంలో ఇప్పుడు మనకు అర్థ సందర్భాలు రాయండి అనేటువంటి ప్రశ్నలు రెండు ఇవ్వడం జరుగుతుంది. గతంలో పాఠ్యపుస్తకంలో ఈ విధమైనటువంటి అర్థ సందర్భాలు అనేటువంటివి పూర్వము ఇలాగే ఉండేవి. రాబోయే మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా ఇలాంటి సందర్భ సహిత వాక్యాలు రాయమని చెప్పేసి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి కొత్తగా వీటిని 10వ తరగతి పాఠ్యపుస్తకంలో అందించడం జరుగుతుంది. ఒకటి గమనించండి, వాడ సూవే ధర్మాత్ముండు వసుధ మీద అనేది ఇక్కడ ఒక వాక్యం ఇచ్చారు. దానికి మనం ఈ విధంగా సందర్భ సహిత వాక్యాలు రాయాల్సి ఉంటుంది. కవిపరిచయం చూడండి. ఈ వాక్యం ఎర్రను రచించిన ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో గల 5వ ఆశ్వాసం నుండి గ్రహించినటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలోనిది ఈ వాక్యము. సందర్భం, ఓ పుణ్యాత్మ, నీవు చెప్పినటువంటి మాటలు నిజమైనవి, శ్రేష్టమైనవి, శుభమైనటువంటివి. నేను వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పకుండా ఆచరిస్తాను, తల్లిదండ్రులను సేవిస్తాను, వారికి ఆప్తుడనవుతాను అని చెప్పినటువంటి మాటలు విని ఆ కౌశికుడు ధర్మవ్యాధుడితో పలికినటువంటి సందర్భంలోనిది ఈ వాక్యం అని రాయాల్సి ఉంటుంది. భావం ఏమిటంటే, ఈ భూమిపైన పుణ్యాన్ని కోరేటువంటి గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, ఆత్మ, అగ్ని అనేటువంటి 5గురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే భూమిపైన ధర్మాత్ముడు అని చెప్పి ఈ వాక్యం యొక్క భావము. తర్వాత 2వ దాన్ని గమనించండి, గురుజనములకు ప్రీతి చేసేదర అనగా అనేటువంటి వాక్యం ఇచ్చారు. దీని యొక్క కవిపరిచయం గతంలో మాదిరి ఇక్కడ కూడా ఏరణ, ఆంధ్ర మహాభారతం, అరణ్య పర్వశేషం, 5వ ఆశ్వాసం రాసి ప్రత్యక్ష దైవాల పాఠంలోనే రాస్తాం. సందర్భం ఏంటో, ఏ సందర్భంలో వాక్యం వచ్చిందో రాయాల్సి ఉంటుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి వద్దకు ధర్మసూక్ష్మాలను తెలుసుకోవాలని రావడం, ధర్మవ్యాధుడు కౌశికుడి తల్లిదండ్రుల సేవ వలన కలిగే విశేష ఫలితాన్ని తెలియజేయడం, వృద్ధాప్యంలో కొడుకు కోసం ఏడ్చేడ్చి అందులైనటువంటి కౌశికుడి తల్లిదండ్రుల యొక్క బాధ అని చెప్పి తల్లిదండ్రుల సేవ చేయమని చెప్పేసి అలా చేయకపోయినట్లయితే ఎంత చదువు చదివినా కూడా ఆ పుణ్యం అనేటువంటిది, ఏ విద్యాపణమో ఫలం అనేటువంటిది ప్రయోజనకరంగా ఉండదని చెప్పేసి తెలిపే సందర్భంలో కౌశికుడు పలికినటువంటి వాక్యము. కౌశికుడితో పలికిన సందర్భంలో ఈ వాక్యము. భావం కూడా గమనించండి, ఓ పుణ్యాత్మ, నువ్వు చెప్పినటువంటి మాటలు నిజమైనవి, శ్రేష్టమైనవి, శుభమైనవి, నేను వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పకుండా ఆ తల్లిదండ్రులను ఆచరిస్తాను, సేవిస్తాను, వారికి ఆప్తుడనవుతానని కౌశికుడు అన్నాడు. ఈ కింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1, ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఎర్రన అద్దంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి ఆయన రాజు యొక్క ఆస్థాన కవి. ధర్మవ్యాధుని యొక్క కథను ఎవరు ఎవరికి చెప్పారు అంటే, మార్కండేయ మహర్షి అరణ్యవాసంలో ఉన్నటువంటి ధర్మరాజుకు ఈ యొక్క ధర్మవ్యాధుడి యొక్క కథను చెప్పాడు. ఎవరికి సేవ చేయడం వల్ల తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు. తల్లిదండ్రులకు సేవ చేయడం అనేది తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు. ధర్మవ్యాధుడు జ్ఞానబోధ తర్వాత, ధర్మ సూక్ష్మాలని తెలిసిన తర్వాత తల్లిదండ్రులకు సేవ చేయాలని గ్రహించాడు. ధర్మవ్యాధుని కథను ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది? ధర్మవ్యాధుని కథ ఆంధ్ర మహాభారతం గ్రంథం నుంచి స్వీకరించబడింది. ఇవి మనకున్నటువంటి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఏకవాక్య ప్రశ్నలు, సమాధానాలు విద్యార్థులు. తర్వాత ఈ కింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల సమాధానాలు రాయండి అని చెప్పేసి ప్రత్యక్ష దైవాల పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయమని, మీకు 10వ తరగతి పరీక్షల్లో 8 మార్కుల ప్రశ్నగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పాఠ్యపుస్తకంలో కూడా సారాంశం అనేటువంటిది, భావాలు, పద్యాల యొక్క భావాలు ఉన్నాయి, వాటిని రాసినట్లయితే అది సరిపోతుంది. కొంత ఎక్కువ సమాచారాన్ని రాసినట్లయితే మీకు పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజీకి తగ్గకుండా వ్యాసరూప ప్రశ్నాన్ని రాయాల్సి ఉంటుంది. గమనించండి, ప్రత్యక్ష దైవాల పాఠం తల్లిదండ్రుల గొప్పదనం గురించి చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుడిని కలుస్తాడు. పతివ్రత అయిన ఒక ఇల్లాలు అతన్ని ధర్మవ్యాధుడి వద్దకు పంపుతుంది. ధర్మవ్యాధుడు ప్రవర్తన, జ్ఞానం చూసి కౌశికుడు ఆశ్చర్యపోతాడు.
అతను ధర్మవ్యాధిని అన్ని విషయాలు తెలిసిన మహాజ్ఞానిగా అభినందిస్తాడు. ధర్మవ్యాధుడు తాను జ్ఞానం పొందడానికి కారణం ధర్మమేనని చెప్తాడు. ధర్మవ్యాధుడు కౌశికుడిని తన ఇంటి వద్దకు తీసుకువెళ్తాడు. అక్కడ ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి ధర్మవ్యాధుడు తల్లిదండ్రులకు కౌశికుని పరిచయం చేయడం, తల్లిదండ్రుల సేవ వల్ల తనకు గొప్ప జ్ఞానం లభించని తెలపడం, వారే తనకు ప్రత్యక్ష దేవతలని చెప్పడం, భార్యాబిడ్డలతో కలిసి తల్లిదండ్రులకు కావాల్సినటువంటి సేవలు అందిస్తూ వారికి సేవ చేస్తానని ధర్మవ్యాధుడు కౌశికుడికి తెలిపాడు. ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల సేవ వల్లనే అనేక పుణ్యకార్యాలు చేసిన ఫలితం లభిస్తుందని చెప్తాడు. ఈ లోకంలో పుణ్యాన్ని కోరే గృహస్థుడు తండ్రి, గురువు, తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనేటువంటి ఐదుగురిని పూజించాలి అని చెప్పడం. ధర్మవ్యాధుడు కౌశికుడితో ఆ ఇల్లాలు పంపడం వల్లనే నీకు ధర్మ మార్గాలను వివరిస్తాను కానీ నువ్వంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పడం. దానికి కారణం ఏమిటి అని కౌశికుడు అడుగుగా, కౌశికుడు వృద్ధులైన తన తల్లిదండ్రులను అనుమతి తీసుకోకుండా జ్ఞానం పొందడానికి వెళ్ళిపోయాడు. కొడుకును దూరం చేసుకున్నటువంటి ఆ తల్లిదండ్రులు బాధలు పడి గుడ్డివాళ్ళు అయ్యారు ఏడ్చి. అందుకే ధర్మవ్యాధుడికి కౌశికుడు అన్నట్టే నచ్చలేదు. ధర్మవ్యాధుడు చెప్పిన మాటలు కౌశికుడికి నచ్చాయి. ధర్మవ్యాధుని యొక్క స్నేహం దొరకడం చాలా అదృష్టం అని చెప్పేసి సంతోషంతో అతన్ని పొగిడి తల్లిదండ్రులకు సేవించి నేను కూడా తరిస్తానని చెప్పి కౌశికుడు తల్లిదండ్రుల వద్దకు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది మొదటి దానికి వ్యాసరూప ప్రశ్న కింద మనం జవాబు రాస్తే 8 మార్కులు వస్తాయి. 2వ ప్రశ్న చూడండి, ఈ పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. ప్రత్యక్ష దేవాల పాఠంలో ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల జ్ఞానం పొందడం, సంపద, ఆనందం అన్నీ లభిస్తాయని చెప్పేసి గట్టిగా నమ్మాడు, దాన్ని ఆచరించాడు. తర్వాత తన తల్లిదండ్రులకు నచ్చిన ఆహారం అందించడం, విశాలమైనటువంటి వృద్ధులైనటువంటి వారిని చాలా విశాలమైన భవనంలో ఎటువంటి లోటు రాకోకుండా చూసుకోవడం, ధర్మవ్యాధుడి దృష్టిలో తల్లిదండ్రులకు సేవా వేద అధ్యయనంతో సమానమని, యజ్ఞాలు వ్రతాలకు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అంతకు మించిన ఫలితం వస్తుందని, తన తల్లిదండ్రులే తనకు ప్రత్యక్ష దైవాలని, అంతకుమించిన వారు ఎవరు లేరని చెప్పడం, ధర్మవ్యాధుడు భార్యాపిల్లలతో కలిసి ప్రతిరోజు తల్లిదండ్రులను సేవించడం, గృహస్థులైనటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మని ఐదుగురిని సంతోషపరచాలని ధర్మవ్యాధుడు బోధించాడు కౌశికుడికి. తాను కూడా క్రమం తప్పకుండా ఈ విధంగా గృహస్థ ధర్మాన్ని పాటించాడు, ఆచరించాడు అన్నమాట. మరి కౌశికుడు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని ధర్మవ్యాధుని వద్దకు వెళ్ళాడు. వృద్ధులైన తల్లిదండ్రులు వదిలి కౌశికుడు జ్ఞానం కోసం వెళ్ళడం ధర్మవ్యాధుడికి నచ్చలేదు. అయితే పతివ్రత అయినటువంటి ఆ మహిళ ఇల్లాలు పంపిన కారణంగా సహృదయంతో కౌశికుడికి ధర్మ సూక్ష్మాలన్నీ కూడా చెప్పాడు. ఇది అతనిలో ఓర్పుకు క్షమాగుణాన్ని మనకు తెలుపుతుంది ధర్మవ్యాధుడి గురించి. మరి తర్వాత ప్రశ్న, వృద్ధాశ్రమాలనేటువంటి పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రుల సేవను మించినటువంటి ధర్మం లేదు అనే ధర్మవ్యాధిని అభిప్రాయ ప్రాధాన్యతను పాఠం ఆధారంగా వివరించండి. సృజనాత్మక ప్రశ్న కింద అడిగేటువంటి ప్రశ్న ఇది చెప్పచ్చు, ప్రత్యక్ష దైవాల పాఠంలో ధర్మవ్యాధిని పాత్ర తల్లిదండ్రుల సేవ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. ధర్మవ్యాధుడు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవంగా భావించి వారి సేవలను తన యొక్క కర్తవ్యంగా, తల్లిదండ్రులకు సేవ చేస్తే లోకంలో అన్ని లభిస్తాయని ధర్మవ్యాధుడికి ఒక గాఢమైనటువంటి ప్రగాఢమైన నమ్మకం ఉంది. యజ్ఞయాగాలు వ్రతాలు చేసిన ఫలితం కూడా లభిస్తుంది, అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుందని అని నమ్మాడు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తుంది మనకు. నేటి ఎక్కడ చూసినా కూడా వృద్ధాశ్రమాలు అనేటువంటి పెరిగిపోతూ ఉంటాయి. పిల్లలు తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. ధర్మవ్యాధుడి కథ మనకు తల్లిదండ్రుల సేవ యొక్క అవసరాన్ని ఎంతైనా గుర్తు చేస్తుంది. పిల్లలు తల్లిదండ్రులకు కావలసినటువంటి ఆహారము, వస్త్రాలు, ఆభరణాలు మొదలైన అందించడంతో పాటు వారితో మాట్లాడడానికి, వారికి ఎక్కువ వారి అవసరాలు ఏంటి, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. వారి యొక్క అనారోగ్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి సరైనటువంటి మందులు అందించి వారిని చేయుతనివ్వాలి. తల్లిదండ్రులు కూడా బాధ్యతతో పిల్లల్ని పెంచాలి, వారితో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఇలా ధర్మవ్యాధుడు తల్లిదండ్రులకు సేవ చేయడం ద్వారా లోకానికి ఒక ఆదర్శంగా నిలిచాడని చెప్పవచ్చు. మరి మనకు ఇక్కడ ఒక ధర్మవ్యాధుడు కౌశికుడి మధ్య జరిగినటువంటి సంభాషణను కూడా ఒక ప్రశ్న రూపంలో అడగడం జరిగింది, అది కూడా గమనించండి. ధర్మవ్యాధుడు ఓ కౌశికుడా, నాతో మా ఇంటికి రండి, ఇదిగో ఇదే నా ఇల్లు, వీరే నా యొక్క తల్లిదండ్రులు. కౌశికుడు, మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ధర్మవ్యాధుడు, ఓ మహానుభావ, వారి సేవ చేసుకునే అదృష్టం నాకు లభించింది, నాకు అదే సంతోషం. తల్లిదండ్రులను సేవించడం వల్ల జ్ఞానం ఎలా లభిస్తుంది? కౌశికుడు మళ్ళీ ప్రశ్నించాడు. తల్లిదండ్రులు సేవ చేసిన వారికి యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం లభిస్తుంది, అనేక వేదాలను చదివిన పుణ్యం కలుగుతుంది. తల్లిదండ్రులే నాకు ప్రత్యక్ష దేవతలు, ఇతర దైవాలు నాకు తెలియదు. తల్లిదండ్రులు సంతోషపెట్టిన వాడే ఈ లోకంలో నిజమైన ధర్మాత్ముడు అన్నాడు కౌశికుడు. నేను జ్ఞానం పొందడానికి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ధర్మవ్యాధుడు, మహర్షి, నువ్వు చేసిన తప్పు అదే, వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి తిరుగుతున్నావు. నువ్వే ఆధారంగా జీవిస్తున్న తల్లిదండ్రులను బాధ పెట్టావు. వాళ్ళు గుడ్డి వాళ్ళు కావడానికి కారణం నువ్వే. ఇప్పటికైనా వెళ్ళి వారి సేవ చేసుకుంటే నీకు శుభం కలుగుతుంది. కౌశికుడు, ఓ పుణ్యాత్ముడా, నువ్వు చెప్పినదే నిజం.
తప్పకుండా ఇంటికి వెళ్ళి ఇప్పుడే మా తల్లిదండ్రుల సేవ చేసుకుంటాను. నీ స్నేహం దొరకడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మనకు ప్రత్యక్ష దైవాల పాఠంలో ధర్మవ్యాధుడు కౌశికుల మధ్య సంభాషణ కూడా పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంటుంది, వ్యక్తీకరణ సృజనాత్మక ప్రశ్నల్లో. కాబట్టి దాన్ని కూడా మీకు అందించడం జరిగింది. తర్వాత వీడియోలో మనం భాషాంశాలు, తర్వాత పదజాలం గురించి తెలుసుకుంటాం. నమస్కారాలు. తప్పకుండా జీ గంగాధర్ తెలుగు లెసన్స్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింతమందికి మరిన్ని వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను. తర్వాత 5వ వీడియోలో మనం భాషాంశాల గురించి చర్చించుకుందాం. అంతవరకు నమస్కారాలు, ధన్యవాదాలు.